హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతలి ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు ఓవెన్ లేకుండా చాక్లెట్ స్పాంజ్ కేక్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చాక్లెట్ కేక్ ని మనము మనకి ఇంట్లో అవైలబుల్ గా ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఎగ్లిస్ స్పాంజ్ కేక్ని అండ్ అలాగే కస్టర్డ్ కేక్ని కూడా ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోస్ చేసి పెట్టానండి మీరు కనుక ఆ వీడియోస్ చూడలేదనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అంతకంటే ముందు మన ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోస్కి లైక్ చేయండి అలాగే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కేక్ ప్రిపరేషన్ కోసం ముందు ఒక బౌల్ ని తీసుకోండి అందులోకి నాలుగు ఎగ్స్ ని కొట్టుకుని వేసుకోవాలి ఇవాళ వీడియోలో మనము ఈ చాక్లెట్ కేక్ ని ఎగ్స్తోనే ప్రిపేర్ చేస్తున్నామండి త్వరలో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా పెడతాను వీడియోస్ని సో ఇలా నాలుగు ఎగ్స్ కొట్టేసుకున్న తర్వాత వీటిని విస్కర్ తో బాగా విస్క్ చేసుకోవాలండి ఈ గుడ్లను బాగా బ్లెండ్ చేసుకోవాలండి వీటిపైన నురగ వచ్చేంత వరకు వీటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి దీన్ని బ్లెండ్ చేసుకోవడానికి మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే త్వరగా అయిపోతుందండి నా దగ్గర విస్కర్ ఉంది సో దాంతో నేను బ్లెండ్ చేసుకుంటున్నాను దీనిపైన నురగ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవడానికి నాకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా పట్టిందండి బ్లెండర్ ఉన్న వాళ్ళైతే మీకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది సో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా బాగా నురగా వచ్చేంత వరకు కూడా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఇలా బాగా నురగా వచ్చిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు దాకా షుగర్ పౌడర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి ముప్పావు కప్పు షుగర్ పౌడర్ ని వేసేసుకుంటే లమ్స్ ఫామ్ అవుతాయండి సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనము ఈ కేక్ ని డెకరేట్ చేసుకునేప్పుడు షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటామండి సో ముప్పావు కప్పు పంచదార పొడిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మేము వీడియోలో చూపించిన స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాము ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా విస్క్ చేసుకుందాం ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఒక పక్కన పెట్టేసుకుని మరొక బౌల్ని తీసుకోండి అందులోకి ఒక జల్లిడని పెట్టుకుని అందులోకి ఒక కప్పు మైదా అలాగే అర కప్పు కోకో పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసుకుని వీటిని బాగా జల్లించుకోవాలి నేను ఇందులోకి యాడ్ చేసిన కోకో పౌడర్ ని అమెజాన్లో తెప్పించుకున్నానండి అలాగే మీకు బేకరీ ఐటమ్స్ దొరికే దగ్గర కూడా ఇది అవైలబుల్ గా ఉంటుంది లేదంటే మీరు ఆన్లైన్లోనే తీసుకోవచ్చు ఇలా జల్లించుకోవడం వల్ల మనం ఇందులోకి యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా కలుస్తాయండి ఇలా జల్లించుకున్న ఈ పిండిని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలండి ఇది కూడా సేమ్ ఎగ్ మిక్చర్ లాగానేనండి పిండిని ఒకేసారి వేసేసుకుంటే లమ్స్ ఫామ్ అవుతాయి అలాగే కలుపుకోవడానికి కూడా వీలుగా ఉండదు సో ఈ పిండిని త్రీ టు ఫోర్ బ్యాచెస్గా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో బాగా కలుపుకోవాలండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవడం వల్ల ఏంటంటే లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా బ్యాటర్ కన్సిస్టెన్సీ చక్కగా వస్తుంది మీకు ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది అనుకుంటే కాచి చల్లార్చుకున్న పాలను కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఇదిగోండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి తర్వాత వెడల్పుగా ఉండే ఒక గిన్నెను తీసుకోండి అందులోకి ఒక ఇంచు మందం వరకు ఇసుకను కానీ సాల్ట్ని కానీ వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకుని ప్రిహీట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము కేక్ని చేయాలనుకుంటున్న గిన్నెను తీసుకుని అందులోకి ఆయిల్ని అప్లై చేసి మైదా పిండిని వేసుకుని మైదాని గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ గిన్నెను ఒక టూ టైమ్స్ ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోయి కేక్ చక్కగా బేక్ అవుతుంది ఇప్పుడు మనము ప్రీహీట్ చేసుకున్న ఇసుక వేసుకున్న గిన్నెలోకి ఒక స్టాండ్ ని పెట్టేసి అందులోకి ఈ కేక్ బ్యాటర్ గిన్నెను పెట్టేసుకోవాలి ఇప్పుడు దాని మీద ఒక మూతను పెట్టుకుని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి చూడండి నాకు ఎగ్జాక్ట్గా ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత ఈ కేక్ చక్కగా బేక్ అయిపోయింది ఇప్పుడు ఈ కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి చాక్తో కానీ టూత్పిక్తో కానీ మధ్యలోకి గుచ్చి చూసుకోండి టూత్పిక్కి ఏమి అంటుకోకుండా వస్తే ఈ కేక్ చక్కగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కేక్ ని పక్కకు తీసేసుకోవాలండి లేదంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం సెగ ఉంటుంది కదా ఆ సెగకి కేక్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ కేక్ ని పూర్తిగా చల్లరినివ్వాలి ఇది పూర్తిగా చల్లరిన తర్వాత మాత్రమే దీని దీన్ని ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ గిన్నె పైన ఒక ప్లేట్ని పెట్టుకుని బోర్లించి ఒక టూ టైమ్స్ స్టాప్ చేస్తే కేక్ ఈజీగా ఊడొచ్చేసింది చూడండి కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో సో ఇక్కడితో మనకి చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి ఈ వీడియోలో మనము దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా చూస్తున్నాం కాబట్టి దీని తర్వాత మనకి ఇంకా ప్రాసెస్ ఉంటుందండి మీకు డెకరేషన్ వద్దు అనుకుంటే ఇక్కడితో ఆగిపోవచ్చు సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ పైన ఉన్న కొంచెం ఎత్తుగా వచ్చిన లేయర్ని తీసేయాలండి మరీ ఎక్కువగా కట్ చేసేసుకోకూడదండి ఇప్పుడు ఈ కేక్ ని త్రీ లేయర్స్ గా కట్ చేసుకోవాలండి నా కేక్ సైజ్ కొంచెం మందంగా ఉంది కాబట్టి నేను ఇక్కడ లేయర్స్ కట్ చేస్తున్నాను మీ కేక్ సైజ్ మీరు ఎన్ని లేయర్స్ కట్ చేసుకోవాలి అనేది మీ డిసిషన్ సో ఇలా కట్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెలో ఒక గ్లాసు వాటర్ ని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పంచదారని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ ని మనము కేక్ డెకరేషన్ ముందు కేక్ కి అప్లై చేస్తామండి ఈ షుగర్ సిరప్ ని పాకం వచ్చేంత వరకు ఉంచుకో అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ షుగర్ సిరప్ ని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ షుగర్ సిరప్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న కేక్ లేయర్స్ లో ఒక లేయర్ ని తీసుకుని దాని మీద ఈ షుగర్ సిరప్ ని అప్లై చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ ని కేక్ కి అప్లై చేయడం వల్ల కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కేక్ కూడా చాలా సాఫ్ట్ గా వస్తుందండి నెక్స్ట్ దీనిపైన ఒక లేయర్ విప్పింగ్ క్రీమ్ ని కూడా అప్లై చేసుకోవాలి ఈ విప్పింగ్ క్రీమ్ ని నేను వెన్న మరియు పాలతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి నేను ఆల్రెడీ ఈ విప్పింగ్ క్రీమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో చేసి పెట్టానండి మీకు కావాలంటే దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది ప్రిపేర్ చేసుకోవడం ఎందుకులే అనుకుంటే మనకి ఆన్లైన్ లో విప్పింగ్ పౌడర్ కూడా దొరుకుతుందండి మీరు కావాలంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ విప్పింగ్ క్రీమ్ ని యూజ్ చేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ లేయర్ మీద విప్పింగ్ క్రీమ్ ని అప్లై చేసుకున్న తర్వాత దాని మీద సెకండ్ లేయర్ కేక్ ని కూడా పెట్టేసి సేమ్ ప్రాసెస్ లో షుగర్ సిరప్ ని అలాగే విప్పింగ్ క్రీమ్ ని అప్లై చేసుకోవాలండి తర్వాత మూడో లేయర్ అండి మూడో లేయర్ ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు పైన కింద సైజ్ అంతా కూడా ఈ విప్పింగ్ క్రీమ్ ని బాగా అప్లై చేసుకోవాలి తర్వాత ఈ కేక్ పైన డెకరేషన్ కోసం నేను చాక్లెట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ లో పెడతానండి ఇప్పుడు నేను ఈ క్రీమ్ ని జిప్లాక్ కవర్ లోకి తీసుకున్నానండి మీ దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి లేదంటే నార్మల్ కవర్స్ ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కార్నర్ లో ఒక చిన్న హోల్ ని పెట్టుకుని కేక్ పైన మీకు నచ్చిన షేప్స్ లో డెకరేట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు సర్కిల్స్ లాగా చుట్టుకున్నానండి అలాగే సైడ్స్ లో కూడా వీటిని జస్ట్ గీత లాగా గీసుకున్నానండి ఆపై మనం చుట్టుకున్న రౌండ్స్ మీద చెర్రీస్ ని గానీ టూటీ ఫ్రూటీని గానీ వేసుకుని డెకరేట్ చేసుకుందాం ఆ తర్వాత దీని మీద అకేషన్ కి తగ్గట్టు హ్యాపీ బర్త్డే అని గాని హ్యాపీ యానివర్సరీ అని గానీ మీకు నచ్చింది రాసుకోవచ్చు నేను ఇక్కడ నా బర్త్డే కోసం అని కేక్ని ప్రిపేర్ చేసుకున్నామండి సో అందుకని హ్యాపీ బర్త్డే అని రాసుకున్నాము అంతేనండి డెలిషియస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీల కోసం వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్